नमस्ते वेलकम टू एवन टीवी प्राइम टाइम न्यूज़ की स्वागत हम बुलचल बंद का हेडलाइंस यशोदा ఆసుపత్రి నుంచి సీఎం కేసీఆర్ డిశ్చార్జ్ వారం రోజులు విశ్రాంతి అవసరమని వైద్యుల సూచన ఏపీ అసెంబ్లీలో వార్షిక బడ్జెట్ ప్రవేశపెట్టిన మంత్రి బుగ్గన రైతుల సంక్షేమమే ధ్యేయంగా మంత్రి కన్నబాబు బడ్జెట్ వైసీపీ ప్రభుత్వ బడ్జెట్ పై టీడీపీ విమర్శలు ప్రజాక్షేత్రంలో ఎండగడతామన్న నాయకులు వచ్చే నెల నుంచి కేసీఆర్ న్యూట్రిషన్ కిట్ పథకం కొత్త ఫంక్షన్ ఇవ్వబోతున్నామని మంత్రి కేటీఆర్ ప్రకటన వివరాలకు వెళ్తే తెలంగాణ సీఎం కేసీఆర్ యశోదా ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యారు యశోదా ఆసుపత్రి వైద్యులు పలు వైద్య పరీక్షలు చేశారు ఆంజియోగ్రామ్ తో పాటుగా సిటీ స్కాన్ ఈసీజీ తదితర పరీక్షలు నిర్వహించారు ఈ పరీక్షల అనంతరం సీఎం కేసీఆర్ కు ఎలాంటి గుండె సంబంధిత సమస్య లేవని యశోదా ఆసుపత్రి వైద్యులు ఫిజిషియన్ ఎంవీరావు కార్డియాలజిస్ట్ ప్రమోద్ కుమార్ స్పష్టం చేశారు పలు రకాల వైద్య పరీక్షల అనంతరం సీఎం కేసీఆర్ కు సర్వికల్ స్పాండిలోసిస్ అని నిర్ధారించామని వారు వివరించారు వారం రోజుల పాటు విశ్రాంతి తీసుకోవాలని ముఖ్యమంత్రికి సూచించామని వైద్యులు తెలిపారు గత రెండు రోజుల నుంచి కొంచెం అలసిపోయినట్టుగా ఉన్నదని కంప్లైంట్ చేశారు అట్లాగే ఈ రోజు మార్నింగ్ ఎడమ చేయి వైపు కొంచెం నొప్పిగా ఉందని వారు చెప్పడం జరిగింది అందువల్ల డాక్టర్ ఎంవీరావు గారు నేను వారిని పరిశీలించాము ఇంటికి వెళ్ళి పరీక్షలు అవి చేసి చూసాము దాని తర్వాత కొన్ని టెస్టులు చేయాలి అని అక్కడ మాట్లాడడం జరిగింది అందుకని వారిని హాస్పిటల్కి రమ్మని చెప్పడం ఇక్కడ పరీక్షలు చేయడం జరిగింది ముఖ్యంగా ఈ లెఫ్ట్ హ్యాండ్ పెయిన్ ఉన్నారు కాబట్టి ఈ కరోనరీ ఆర్టరీస్కి సంబంధించిన బ్లాక్స్ ఏమైనా ఉంటాయనే ఉద్దేశంతో కరోనరీ యాంజియోగ్రామ్ చేశాను కరోనరీ యాంజియోగ్రామ్లో అదృష్టవశాత్తు బ్లాక్స్ ఏమీ లేవు అందువల్ల ఆరోగ్యంగా ఉన్నారు హార్ట్ వైపు నుంచి అట్లాగే ఈసీజీ 2D ఎకో టెస్ట్ కూడా చేశాము హార్ట్ ఫంక్షన్ ఎట్లా ఉంది అవి కూడా చూడడం జరిగింది ఆ రెండు కూడా బాగున్నాయి తర్వాత హార్ట్కి సంబంధించినటువంటి కొన్ని రక్త పరీక్షలు కూడా ఉంటాయి అవి కూడా చేయడం జరిగింది అవి కూడా నార్మల్గానే ఉన్నాయి దాని ముఖ్యమంత్రి గారు ఉదయం దాదాపు 8 గంటల సమయంలో నాకు ఫోన్ చేశారు కొంచెం బాగా నీరసంగా ఉంది అదేవిధంగా ఎడమ చేయి కొంచెం లాగుతున్నారు సో వెంటనే నేను అంటే డాక్టర్ వీరితో వెళ్ళి ప్రమోద్ గారితో వెళ్ళి పరీక్ష చేశాము అదేవిధంగా నిరూపించుకుని వచ్చారు సో అందరం పరీక్షించిన తర్వాత వారికి ఎలాగో ప్రతి సంవత్సరం టెస్టులు చేస్తుంటాం ఆ సమయం కూడా ఆసన్నమైంది కొన్ని అవుతుంది కాబట్టి జనరల్ పరీక్ష చేసి ప్రివెంటివ్ చెకప్ కోసం రమ్మని చెప్పాము ఆ తర్వాత అన్ని పరీక్షలు అంటే ముందు యాంజియోగ్రామ్ కంటే ముందు కొన్ని రక్త పరీక్షలు ఆ తర్వాత కర్ణ యాంజియోగ్రామ్ చేశాము అదేవిధంగా ఎంఆర్ఐ స్పైన్ ఎంఆర్ఐ బ్రెయిన్ కూడా చెక్ జరిగింది డాక్టర్ ప్రమోద్ చెప్పినట్టుగా యాంజియోగ్రామ్ నార్మల్గా ఉంది అదృష్టవశాత్తు ఆయన కార్డియక్ ప్రాబ్లం ఏమీ లేదు అలాగే ఎంఆర్ఐ బ్రెయిన్ కూడా నార్మల్గా ఉంది సర్వైకల్ స్పైన్లో అంటే ఎంఆర్ఐ సర్వైకల్ స్పైన్లో కొంచెం స్పాండిలోసిస్ అంటే వయసుతో పాటు వస్తుంది అదే సీఎం గారు ఎప్పుడు ఎక్కువ వార్తాపత్రిక చదువుతుంటారు అదేవిధంగా ఐప్యాడ్ చూస్తుంటారు కాబట్టి కొంచెం ఆ నెక్ స్పెయిన్ వల్ల వారికి లెఫ్ట్ ఆర్మ్ పెయిన్ వచ్చిందని నిర్ధారణ జరిగింది గత రెండు రోజుల నుంచి కొంచెం అలసిపోయినట్టు అసెంబ్లీలో ఏపీ బడ్జెట్ 2022-23 ను ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ ప్రవేశపెట్టారు 256,257 కోట్లు ఏపీ బడ్జెట్ ను సభలో ప్రవేశపెట్టారు రెవెన్యూ వ్యయం 208,261 కోట్లు మూలధన వ్యయం 47,996 కోట్లుగా ప్రభుత్వం పేర్కొంది రెవెన్యూ లోటు 17,036 కోట్లు ద్రవ్య లోటు 48,724 కోట్లుగా పేర్కొంది నిర్దేశించిన 17 ఎస్డిజీలను దృష్టిలో ఉంచుకొని మన ప్రభుత్వం చేపట్టిన నవరత్నాలు మరియు మేనిఫెస్టోలోని ఇతర అభివృద్ధి కార్యక్రమాలు రూపొందించబడ్డాయని తెలియజేసుకుంటున్నాను ఇందుమూలంగా మన రాష్ట్రం వివిధ అభివృద్ధి సూచికలతో స్థిరమైన పెరుగుదలను చూడగలిగింది నీతి ఆయోగ్ ఎస్డిజి ఇండియా 2020-21 నివేదిక ప్రకారం పేదరిక నిర్మూలన స్వచ్ఛమైన నీరు మరియు పారిశుద్ధ్యాన్ని పెంపొందించడం లింగ సమానత్వం చౌకగా సుస్థిర శక్తి వనరులను అందించడం మరియు సముద్ర జలజీవుల పరిరక్షణ వంటి ఎస్డిజీల్లో మన రాష్ట్రం మొదటి 5 స్థానాల్లో ఉంది ఎస్డిజీల విస్తృతమైన నమూనాను కలిగి ఉన్నాయని మన ప్రభుత్వం గుర్తించింది అంతేగాక అట్టడుగు వర్గాల భాగస్వామ్యం మరియు సమాజ వికాసం లేకుండా ఈ ఎస్డిజీలను సాధించవచ్చని అనుకోవడం అసాధ్యం కూడా గ్రామ మరియు వార్డు సచివాలయాలు వాలంటీర్ల నెట్వర్క్ మరియు రైతు భరోసా కేంద్రాల వంటి బలమైన స్థానిక సంస్థలను నిర్మించడం విద్య మరియు ఆరోగ్య వ్యవస్థల భారీ ఆధునీకరణ మరియు మహిళా స్వయం సహాయక సంఘాలను ఇంతకు ముందు కన్నా అధికంగా బలోపేతం చేయడం ఈ పనితీరుకు గల కారణాలని తెలియజేస్తున్నాను వికేంద్రీకృత పాలనపై సమగ్ర దృష్టిని సారించడం ద్వారా క్లిష్టమైన ఎస్డిజీల సూచికల్లో కూడా మన ప్రభుత్వం అద్భుతమైన పనితీరు సాధించగలిగింది
నీతి ఆయోగ్ తన ఎస్డిజి నివేదికల్లో ఎస్డిజిలను అవుట్కమ్ బడ్జెట్ స్టేట్మెంట్ నమూనా ఓబిఎస్ తో అనుసంధానం చేయాలని చెప్పి సిఫార్సు చేసింది. నిర్దిష్ట సమయంలో ఈ ప్రమాణాలను సిద్ధం చేసుకోవడం, పర్యవేక్షించడం మరియు ముదింపు చేయడం కోసం ఎస్డిజిలను అవుట్కమ్ బడ్జెట్ స్టేట్మెంట్ తో విజయవంతంగా ఏకీకృతం చేయడంలో మన దేశంలోని అన్ని రాష్ట్రాల్లోనూ మన రాష్ట్రం అగ్రగామిగా ఉండాలని మన ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. మానవ సామర్థ్య అభివృద్ధి, పేదరికం మరియు ఆకలి నిర్మూలన, మంచి ఆరోగ్యం మరియు శ్రేయస్సును సాధించడం, నాణ్యమైన విద్య కలిగి ఉండడం మరియు లింగ సమానత్వాన్ని సాధించడం అనే ఎస్డిజిలను మొదటి అభివృద్ధి మూల స్తంభమైన మానవ సామర్థ్య అభివృద్ధి కలిగి ఉంటుంది. నిర్దేశించిన 17 ఎస్డిజిలను దృష్టిలో ఉంచుకొని మన ప్రభుత్వం చేపట్టిన నవరత్నాలు మరియు మేనిఫెస్టోలోని ఇతర అభివృద్ధి కార్యక్రమాలు రూపొందించబడ్డాయని తెలియజేసుకుంటున్నాను. ఇందుమూలంగా మన రాష్ట్రం వివిధ అభివృద్ధి సూచికలతో స్థిరమైన పెరుగుదలను చూడగలిగింది. నీతి ఆయోగ్ ఎస్డిజి ఇండియా 2020-21 నివేదిక ప్రకారం పేదరిక నిర్మూలన, స్వచ్ఛమైన ఏపీ బడ్జెట్ సమావేశాల్లో భాగంగా వ్యవసాయ బడ్జెట్ ను మంత్రి కురసాల కన్నబాబు శాసనసభలో ప్రవేశపెట్టారు. రైతుల సంక్షేమమై ధ్యేయంగా వైఎస్ జగన్ ప్రభుత్వం ముందుకెళ్తోందని మంత్రి కన్నబాబు అన్నారు. రాయితీలతో పాటు నాణ్యత అందించే విషయంలో ఎక్కడా తగ్గకుండా ముందుకెళ్తున్నట్లు చెప్పారు. వ్యవసాయం కోసం వార్షిక బడ్జెట్ లో 11,387.69 కోట్లు కేటాయించారు. మన నుంచి కోరుకునేది గౌరవం, ఉత్తమ సేవలే గాని జాలి కాదు అని ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు పదే పదే చెప్తారు. రైతు గౌరవాన్ని పెంచే విధంగా వివిధ పథకాలు కార్యక్రమాలతో వెన్నుదన్నుగా ఉంటూ ముందు కదులుతున్నాం. వ్యవసాయ రంగంలో జాతీయ అభివృద్ధి రేటు కన్నా మన రాష్ట్ర వృద్ధి రేటు అధికమని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. 2020-21 జాతీయ స్థాయిలో 7.5% నమోదు కాగా రాష్ట్రం 10.39% వృద్ధి రేటుని సాధించింది. అదేవిధంగా 2021-22 జాతీయ స్థాయిలో 9.8% నమోదు కాగా రాష్ట్ర వృద్ధి రేటు 14.5% సాధించింది. అధ్యక్ష, మన ప్రభుత్వం వచ్చిన ఈ 33 నెలల కాలంలో రైతు పక్షపాతి గౌరవ ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు చిరునవ్వుతో వ్యవసాయ ఇతర అనుబంధ రంగాల కోసం సుమారు 1,10,000 కోట్ల రూపాయలను ఖర్చు చేసిన విషయాన్ని ప్రకటిస్తున్నాం. ఇదో మోసపూరిత బడ్జెట్ అని టీడీపీ శాసనసభాపక్ష ఉపనేత అచ్చెన్నాయుడు ఆరోపించారు. అమరావతిపై హైకోర్టు స్పష్టమైన తీర్పిచ్చినా అందుకు తగిన రీతిలో బడ్జెట్ కేటాయింపులు లేవని తప్పుబట్టారు. బడ్జెట్ లో అమరావతి ప్రస్తావన లేకపోవడం దుర్మార్గమన్నారు. ప్రభుత్వ మోసాలను ప్రజాక్షేత్రంలో ఎండగడతామని అచ్చెన్నాయుడు హెచ్చరించారు. ఎక్కడా లేని విధంగా రాష్ట్ర రాజధానికి త్యాగం చేసి రైతులు భూములు ఇస్తే, ఆ రైతులకి తీవ్రమైనటువంటి అన్యాయం చేస్తే, దాదాపుగా 800 రోజులు చిల్లర నుంచి వారు చేస్తున్నటువంటి పోరాటానికి న్యాయస్థానం మొన్ననే తీర్పిచ్చిన సంగతి ఒక్కసారి రాష్ట్ర ప్రజలకు గుర్తు చేస్తున్నారు. తీర్పు కూడా ఏ రకంగా ఇచ్చారంటే, అత్యున్నత న్యాయస్థానం ప్రభుత్వానికి 3 మాసాలలో ఎవరైతే రైతులు ఫ్లాట్స్ ఇచ్చారో అవన్నీ కూడా డెవలప్ చేయాలి, గత ప్రభుత్వ హయాంలో ఏవైతే నిర్మాణాలు చేపట్టి మధ్యలో ఆగిపోయాయో దానికి నిధులు కేటాయించి త్వరితగతంగా పూర్తి చేయాలి, ఏవైతే కేంద్ర ప్రభుత్వ సంస్థలు రాజధానిలో నిర్మించడానికి నిర్ణయించాయో దానికి కూడా సహకరించి వీలైనంత తొందరగా అమరావతి రాజధానిని పూర్తి చేయమని చెప్పి ఎక్కడా లేని విధంగా వైసీపీ కోటరీ బాగుపడాలన్న రీతిలో బడ్జెట్ ప్రవేశపెట్టారని టీడీపీ నేత లోకేష్ తప్పుపట్టారు. ఆయన మీడియాతో మాట్లాడుతూ ఎస్సీ ఎస్టీ ఉప ప్రణాళిక నిబంధనలు ఉల్లంఘించారన్నారు. బీసీల ఊసే లేకుండా బడ్జెట్ ప్రవేశపెట్టారని విమర్శించారు. సంక్షేమ కార్యక్రమాలకు ప్రభుత్వం కోతలు పెడుతోందని ధ్వజమెత్తారు. హాజరు శాతం పేరుతో అమ్మఒడిలో భారీ కోత పెట్టారని విమర్శించారు. రైతన్న మోటార్లకి మీటర్లు బిగించే కార్యక్రమం అది రైతులకు ఉరితాడుగా మారిపోయేది. ఈ రోజు అది వేగవంతం చేయాలనేది కూడా ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటాం. చాలా చాలా బాధకరం. ఇంకా అమ్మ ఒడికి వస్తే జగన్ రెడ్డి భార్య భారతి రెడ్డి గారే స్వయంగా పులివెందల్లో తల్లి మీకు ఎంతమంది పిల్లలుంటే అంతమందికి మేము అమ్మ ఒడి ఇస్తామని చెప్పారు. అలాంటిది అధికారంలోకి వచ్చిన తర్వాత అమ్మ ఒడి కూడా కుటుంబానికి ఒకటని తేలిగ్గా
ఈరోజు ఈ ప్రభుత్వం చెప్తాం చాలా ఆశ్చర్యం ఉంది. వాళ్ళే పేర్కొన్నారు 84 లక్షల మంది విద్యార్థులు ఉంటే కేవలం 43 లక్షల మందికే మేము అమ్మ ఒడి ఇస్తున్నామని వాళ్ళు వాళ్ళ బడ్జెట్లు చెప్తాం కూడా జరిగింది. అంతే కాకుండా పోయిన సంవత్సరం కూడా మేము అమ్మ ఒడి ఇవ్వలేదని కూడా వాళ్ళ బడ్జెట్లో పేర్కొంటం జరిగింది. అంటే అటెండెన్స్ అన్న పేరుతో ఒక సంవత్సరం మా అక్క చెల్లెలకి పెద్దమ చిన్నమలకి అమ్మ ఒడి ఎగ్గొట్టింది జగన్ మోహన్ రెడ్డి. ఆ డబ్బులు కూడా సరిగ్గా ఇచ్చారా? ఇచ్చే 15,000 కూడా 1,000 రూపాయలు కట్ చేసి కేవలం 14,000 రూపాయలు ఈరోజు ఒక్కొక్క కుటుంబానికి ఈ ప్రభుత్వం ఇస్తుంది. ఇంకో పక్కన చూస్తే సైకిల్ కార్యక్రమం ఆపేశారు, బెస్ట్ అవైలబుల్ స్కూల్స్ కార్యక్రమం ఆపేశారు, ఎయిడెడ్ కళాశాలని కూడా ఎయిడ్ విత్డ్రా చేసే పరిస్థితికి ఈరోజు ఈ ప్రభుత్వం వచ్చింది. ఇంకా పెన్షన్ గురించి ఏం చెప్పమంటారు? ఏపీ ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి 2.56 లక్షల కోట్లతో రాష్ట్ర బడ్జెట్ పై టీడీపీ సీనియర్ నేత గోరంట్ల బుచ్చయ్య చౌదరి స్పందించారు. ప్రభుత్వం ముందు చూపు లేకుండా వ్యవహరిస్తుందని విమర్శించారు. అంకెల గారడ చేస్తూ గత 2 బడ్జెట్లు ప్రవేశపెట్టారన్నారు. ప్రభుత్వ బాండ్లన్నీ అమ్మకానికి పెట్టేస్తే రాష్ట్రంలో ఏం మిగులుతుందని బుచ్చయ్య ప్రశ్నించారు. రాష్ట్ర ప్రభుత్వ అప్పులు ఖర్చులపై శ్వేతపత్రం విడుదల చేయాలని డిమాండ్ చేశారు. అసలు ఆర్థిక క్రమశిక్షణ లేదు. ఉగ్రవాదం, ఆర్థిక ఉగ్రవాదం అంటాం దీన్ని. ఆర్థిక ఉగ్రవాదం ద్వారా రాష్ట్ర సంపదను కొల్లగొట్టబడుతోంది. ఏ పథకాలు పెట్టినా తెలియని పరిస్థితి వస్తుంది. అకౌంటబిలిటీ లేదు. అన్ని గోబెల్స్ ప్రచారం. బుగ్గన గారు ఢిల్లీ చుట్టూ తిరగడం, అప్పులు తెచ్చుకోవడం కోసం తిరగడమే కానీ ఇక్కడ సిఎఫ్ఎంఎస్ పేరుతో నిధులన్నీ పక్కదారి పెట్టేస్తా ఉన్నారు. 126,000 కోట్ల రూపాయలు కాంట్రాక్ట్లకు బాకీ ఉన్నారు. అది అకౌంట్ లో ఎందుకు చూపించట్లేదు? మీరు డైరెక్ట్ గా ఎంత అప్పు తెచ్చారో, ఇండైరెక్ట్ గా ఎంత అప్పు తెచ్చారో, కార్పొరేషన్ పేరుతో ఎంత అప్పు తెచ్చారో ఎందుకు చెప్పడం లేదు? అసెంబ్లీలో షూరిటీస్ ఇస్తా ఉన్నారు, బాండ్లన్నీ అమ్మేస్తున్నారు. ఏదైతే గత ప్రభుత్వంలో ఉన్న బాండ్లన్నీ వేలాన్ చేసేసి అప్పు తెచ్చుకుంటా ఉన్నారు. ఏమైపోతుంది డబ్బంతా? ఒక రోడ్డు వేసారా? ఒక భవనం కట్టారా? ఇవాళ ఏదైతే కేంద్రం నుంచి వచ్చే ఎంఎన్ఆర్ఎస్ గ్రాంట్లు కూడా పక్కదారి పట్టిపోతున్నాయి. హౌసింగ్ దగ మోసం. ఇప్పుడే మా లోకేష్ బాబు గారు చెప్పినట్టుగా 7,000 కోట్ల రూపాయలు దోపిడీ చేశారు. ఇళ్ల స్థలాల కొనుగోలు పేరుతో, మెరకల పేరుతో మరో 4,000 కోట్లు దోచేశారు. కాలనీలో ఎక్కడ ఇన్ఫ్రాస్ట్రక్చర్ లేదు. 30,000 ఇళ్ళు కట్టేశామని చెబుతున్నారు. కేంద్రం చూస్తే 5 ఇళ్లే కట్టారు. గతంలో తెలుగుదేశంలో కట్టిన ఇళ్ళు తప్ప ఇళ్ళు కట్టినీ లేదని చెప్తా ఉన్నారు. ఇళ్ల స్కీము దగాయి. ఇవాళ పెన్షన్ లో రద్దు చేసుకుంటా వెళ్తున్నారు. రద్దుల పరం మొదలైపోయింది. ఈ ప్రభుత్వం రద్దు అయ్యేదాకా రద్దు చేస్తూనే ఉంటారు. ఏపీ బడ్జెట్ పై రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు సోము వీరాజు స్పందించారు. బడ్జెట్ పొంతనలేదని హాస్యాస్పదంగా ఉందన్నారు ఆయన. కాకినాడలో మీడియాతో మాట్లాడుతూ బడ్జెట్ చిత్తు కాగితంలా ఉందన్నారు. అంచనాలకు మించి దాఖలాలు లేకుండా పోయిందని విమర్శించారు. ప్రభుత్వం ఏర్పడ్డాక ఇప్పటి వరకు చేసిన అప్పులు లెక్కలు ఎందుకు పేర్కొనలేదో చెప్పాలని డిమాండ్ చేశారు. పెండింగ్ ప్రాజెక్టులకు నిధులు లేవని, ఒక్క రూపాయి కూడా కేటాయించలేదన్నారు. $70,000 కోట్లు అందులో రాష్ట్ర ప్రభుత్వం 12,000 కోట్లు అయింది. 70,000 కోట్ల బడ్జెట్ కి 28 రాష్ట్రాలకి 29 రాష్ట్రాలకి బడ్జెట్ ఏర్పడుతుంది. ఎందుకు ఆంధ్రప్రదేశ్ 12,000 కోట్లు ఇవ్వాలని అడిగింది? ఎందుకు చంద్రబాబు నాయుడు గారు 26,000 కోట్ల రూపాయలు రాష్ట్రానికి ఇచ్చారని అడిగింది? వరవరాలు కూడా 12,000 కోట్లు ఇస్తా. కానీ ఇంత చెడిపోయినటువంటి నిధులు 64,000 కోట్లు రోజు వేసి ముఖ్యమంత్రి సమక్షంలో చెప్పారు నితిన్ గడ్కరీ. ఏం చెప్పారు? నేను 3 లక్షలు కొడతా, నేను ఆంధ్ర రాష్ట్రంలో ఈ 3 సంవత్సరాల్లో రోజు చేస్తాను. ముఖ్యమంత్రి సమక్షంలో చెప్పాడు, అధికారుల సమక్షంలో చెప్పాడు 64,000 కోట్లు రైతులు చేస్తాం. ఈ సమయంలో కూడా అమరావతి కాకినాడకి 4,23 కోట్లు పెట్టారు. మీరు 300 కోట్లు ఇప్పటి వరకు ఈ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత చంద్రబాబు నాయుడు ఈయన కలిపి 6 కోట్లు పెట్టారు. కాబట్టి 70,000 కోట్లు బడ్జెట్ భారతదేశ వ్యాప్తంగా ఎనాలి చేస్తారు. 70,000 కోట్లు ఏడాది ఏప్రిల్ నుంచి కేసీఆర్ న్యూట్రిషన్ కిట్ పథకం అమలవుతుందని, మొదట 9 జిల్లాల్లో ఈ పథకం అమలు చేయబోతున్నామని రాష్ట్ర వైద్యారోగ్య శాఖ మంత్రి హరీష్ రావు ప్రకటించారు. శాసనసభలో ప్రశ్నోత్తరాల సందర్భంగా కేసీఆర్ కిట్ పథకం అమలుపై సభ్యులు అడిగిన ప్రశ్నలకు మంత్రికి హరీష్ రావు సమాధానమిచ్చారు. కేసీఆర్ కిట్ పథకం ప్రవేశపెట్టిన తర్వాత ప్రభుత్వ ఆసుపత్రుల్లో ప్రసవాల సంఖ్య పెరిగిందని మంత్రి తెలిపారు. ఇది పథకం రాకముందు రాష్ట్రంలో ప్రభుత్వ ఆసుపత్రుల్లో డెలివరీల సంఖ్య కేవలం 30% ఉండేది. కేసీఆర్ కిట్ ప్రవేశపెట్టిన తర్వాత ప్రభుత్వ ఆసుపత్రిలో ప్రసవాల సంఖ్య
దాదాపు 54% పెరిగింది అధ్యక్ష అంటే 24% ప్రభుత్వ ఆసుపత్రుల్లో ప్రసవాల సంఖ్య పెరిగింది అదే విధంగా గౌరవ శాసన సభ్యులు ఆనంద్ గారు చాలా విషయాలు అడిగారు మరి ఈ కేసీఆర్ కిట్ తర్వాత తల్లి మరణాలు గాని పిల్లల మరణాలు ఏమైనా తగ్గినాయా మోర్టాలిటీ రేట్ ఎట్లా ఉంది అనేటువంటి విషయాన్ని గౌరవ శాసన సభ్యులు అడిగారు అధ్యక్ష నిజానికి ఇది అద్భుతమైనటువంటి పురోగతి దీంట్లో మనం సాధించినాం 2014 తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డప్పుడు రాష్ట్రంలో ప్రసవాలకు వచ్చినటువంటి తల్లుల మరణాలు ప్రతి లక్షకు 94 ఉండేది అధ్యక్ష బట్ రాష్ట్రంలో ప్రభుత్వ ఆసుపత్రులను బలోపేతం చేసి ఈ కేసీఆర్ కిట్ ప్రవేశపెట్టిన తర్వాత తల్లుల మరణాలు ఈ రోజు మనం 63కు తగ్గించడం జరిగింది అధ్యక్ష సభ్యులు దేశంలో కూడా ఎట్లా ఉంది దేశ సగటు ఎలా ఉందని అడిగినారు దేశంలో ఈ తల్లుల మరణాలు దేశ సగటు 113 ఉంటే తెలంగాణలో 63 గా ఉందని చెప్పి వారికి మనవి చేస్తా ఉన్నాను అదే విధంగా పిల్లలు మోర్టాలిటీ రేటు ఇన్ఫాంట్ మోర్టాలిటీ రేట్ కూడా చూస్తే అధ్యక్ష తెలంగాణ రాష్ట్రం వచ్చినప్పుడు 39 ఉంటే ఈ రోజు మనం 23కు దాన్ని తగ్గించుకున్నాం అధ్యక్ష దేశం యొక్క సగటు 35 అయితే మన తెలంగాణ రాష్ట్రం యొక్క సగటు ఇది 23 గా ఉందని చెప్పి మీ ద్వారా గౌరవ సభ్యులకు తెలియజేస్తున్నాను అధ్యక్ష అంటే ఇవంతా కూడా మనం సాధించడానికి గౌరవ ముఖ్యమంత్రి గారు కేసీఆర్ కిట్ పథకంతో పాటు మౌలిక వసతుల కల్పన మానవ వనరులను కూడా పెద్ద ఎత్తున పెంచడం జరిగింది అధ్యక్ష అంటే 305 ఏవైతే ప్రసవ గదులు ఉన్నాయో వాటిని 29 కోట్ల రూపాయలతో విద్యాయజ్ఞం నెరవేరేలా అందరూ కృషి చేయాలని విద్యాశాఖ మంత్రి సబిత ఇంద్రారెడ్డి పిలుపునిచ్చారు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 26,000 ప్రభుత్వ బడుల్లో 22 లక్షల మంది విద్యార్థులు చదువుకుంటున్నారని వివరించారు ఈ స్కూళ్లను గనవు మనవూరు మనబడి పథకం కింద అభివృద్ధి చేస్తున్నామన్నారు అసెంబ్లీలో ప్రశ్నోత్తరాల సందర్భంగా మనవూరు మనబడి పథకం అమలుపై ప్రభుత్వం అడిగిన ప్రశ్నలకు మంత్రి సబిత ఇంద్రారెడ్డి సమాధానమిచ్చారు 7వది గ్రీన్ చాక్ బోర్డ్స్ అధ్యక్ష 8 కంపౌండ్ వాల్స్ 9 కిచెన్ షేడ్స్ అధ్యక్ష 10 శిథిలావస్థలో ఉన్న తరగతి గదుల స్థానాన్ని కొత్త తరగతి గదులు 11 హై స్కూల్స్లో డిజిటల్ క్లాసెస్ ఏర్పాటు చేయాలనేది ఈ 12 అంశాలు ఏర్పాటు చేయాలని నిర్ణయం తీసుకోవడం జరిగింది అధ్యక్ష కార్యక్రమం అమలు విధి విధానాలు వివరిస్తూ ప్రభుత్వం ఫిబ్రవరి 3న జిఎంఎస్ఓ నంబర్ 4ను జారీ చేయడం జరిగింది అధ్యక్ష బి ప్రశ్నకు సమాధానం అధ్యక్ష 3 సంవత్సరాల కాలంలో ఈ కార్యక్రమాన్ని 3 దశల్లో చేపట్టడం జరుగుతుంది అధ్యక్ష సి ప్రశ్నకు సమాధానం 7,289,54,00,000 మొత్తాన్ని బడ్జెట్ ఖర్చుతో పాఠశాల విద్యాశాఖ కింద 26,065 స్కూల్స్లో 3 దశల్లో ఈ కార్యక్రమాన్ని చేపట్టడం జరుగుతుంది అధ్యక్ష మొదటి దశ కింద 3,497,62,00,000 3,497,62,00,000 ఈ కార్యక్రమాన్ని మొదటి విడత చేపట్టబోతున్నాం అధ్యక్ష మొదటి విడతలో ఈ కార్యక్రమాన్ని చేపట్టే నియోజకవర్గాలు డి ప్రశ్నకు సమాధానం అధ్యక్ష మొదటి విడతలో ఈ దశలో కార్యక్రమాన్ని చేపట్టే నియోజకవర్గాల పాఠశాల వివరాలను సభా సమక్షంలో ఉంచడం జరిగింది అధ్యక్ష ఈ ప్రశ్నకు సమాధానం అవునండి ఎఫ్ ప్రశ్నకు సమాధానం ఈ పథకాన్ని అమలు పరచడానికి వచ్చే నెల నుంచి కొత్త ఫంక్షన్లు ఇవ్వబోతున్నామని మంత్రి కేటీఆర్ స్పష్టం చేశారు ఉప్పల్ నియోజకవర్గంలోని మల్లాపూర్లో నూతనంగా నిర్మించిన వైకుంఠ ధామాన్ని ఆయన ప్రారంభించారు ఉప్పల్లో అంతర్జాతీయ ప్రమాణాలతో 35 కోట్ల స్కైవాక్ ను నిర్మిస్తున్నామని మంత్రి కేటీఆర్ వివరించారు దీనిని వచ్చే నెలలోనే ప్రారంభిస్తున్నామన్నారు ఉప్పల్లో శిల్పారామం ఏర్పాటు చేసి ప్రజలకు అందుబాటులోకి తీసుకొచ్చామన్నారు హైదరాబాద్కు నలుమూలల 1000 పడకల ఆసుపత్రులను నిర్మించబోతున్నామని ఆయన స్పష్టం చేశారు వేదికపై నాశనులైన గౌరవ కార్పొరేటర్లు శ్రీదేవి గారు మాజీ కార్పొరేటర్లు సోదరులు అంజయ్య గారు జ్యోత్స్న గారు మన సోదరుడు కార్పొరేటర్ గారు స్వర్ణ గారు స్వర్ణ రాజ్ కుమార్ గారు అదే స్వర్ణరాజ్ గారు అదేవిధంగా హనుమంతరెడ్డి అన్న గారు నందారెడ్డి అన్న గారు అదేవిధంగా పీర్జాదిగూడ మేయర్ గారు వెంకటరెడ్డి గారు మన సోదరి గీతా గారు సోదరి మన శాంతి గారు శాంతి శేఖర్ గారు బోడుపల్లి డిప్యూటీ మేయర్ గారు అదేవిధంగా వేదికపై నాశనులైన గౌరవ ప్రజాప్రతినిధులందరికీ ఇంత పెద్ద ఎత్తున ఇంత పొద్దున్నే మాకు స్వాగతం పలికిన అక్కలకు చెల్లెళ్లకు అన్నలకు తమ్ముళ్ళందరికీ పాత్రికేయ మిత్రులకు పేరు పేరున అందరికీ శిరస్సు వంచి హృదయపూర్వకంగా నమస్కారాలు తెలియజేసుకుంటా ఉన్నాం గౌరవనీయులు ఎమ్మెల్యే గారు ఇప్పుడే చెప్పినట్టు
ఈ ప్రోగ్రామ్ నిజానికి నిన్ననే అనుకున్నాం మరి 24 గంటలు కూడా కాలేదు ఇంత బ్రహ్మాండంగా ఏర్పాటు చేసినందుకు ఉప్పల్ నియోజకవర్గ నాయకత్వం మొత్తానికి హృదయపూర్వకంగా నేను ఒకసారి గట్టిగా మీకు మీరు సపోర్ట్లు కొట్టుకోరా మీకే సపోర్ట్లు కొట్టుకో మీ అందరికీ కూడా హృదయపూర్వకంగా అభినందనలు ఈ రోజు ఉప్పల్లో ఏమేం చేస్తున్నామో ఒక్కసారి మీకు చెప్పవలసిన అవసరం ఉన్నది మల్లాపూర్లో పక్కనే ఎమ్మెల్యే గారి నాయకత్వంలో మీ కార్పొరేటర్ గారి నాయకత్వంలో జిహెచ్ఎంసి ఆధ్వర్యంలో బ్రహ్మాండంగా ఇక్కడ వైకుంఠ ధామాన్ని చాలా చక్కగా డెవలప్ చేసినారు చాలా బాగుంది నిజంగా కూడా హైదరాబాద్లో ఒకప్పుడు జూబ్లీ హిల్స్లో బయట జో అదేవిధంగా వేదికపై నాశనలైన గౌరవ కార్పొరేటర్లు శ్రీదేవి గారు మాజీ కార్పొరేటర్లు సోదరులు అంజయ్య గారు జ్యోత్స్న గారు మన సోదరుడు యాదాద్రి శ్రీ లక్ష్మీ నరసింహస్వామి తిరు కళ్యాణోత్సవం సందర్భంగా ప్రభుత్వం తరపున దేవాదాయ శాఖ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి పట్టు వస్త్రాలు ముత్యాల తలంబ్రాలు సమర్పించారు. ఈ కార్యక్రమంలో ప్రభుత్వ గొంగిడి సునీత మహేందర్ రెడ్డి దంపతులు సీఎంఓ స్పెషల్ సెక్రటరీ భూపాల్ రెడ్డి కలెక్టర్ పమేలా సత్పతి వైటీడీఏ వైస్ చైర్మన్ కిషన్ రావు ఆలయ ఈవో గీతా తదితరులు పాల్గొన్నారు. ంభే పుండరే గాయదాక్షు పరివేదాశ్రేయ త్వరలోనే మంత్రివర్గ విస్తరణ ఉంటుందని ఏపీ సీఎం కీలక వ్యాఖ్యలు చేశారు. కేబినెట్ సమావేశంలో ఆయన మాట్లాడుతూ విస్తరణపై క్లారిటీ ఇచ్చారని సమాచారం. మంత్రి పదవి నుంచి తప్పించిన వాళ్లు పార్టీ కోసం పనిచేయాలని సూచించారట. పదవి నుంచి తప్పించిన వారికి జిల్లా ఇన్ఛార్జి బాధ్యతలను అప్పగిస్తామని తెలుస్తుంది. అయితే ఇప్పుడున్న మంత్రుల్లో కొందరిని అలాగే కొనసాగిస్తామని అభయమిచ్చారట. ఈ నేపథ్యంలో సీఎం జగన్ వ్యాఖ్యలతో ప్రస్తుత మంత్రుల్లో టెన్షన్ మొదలైంది. అయితే మంత్రివర్గంలో ఎవరిని తప్పిస్తారు ఎవరిని కొనసాగిస్తారన్నది ఇప్పుడు చర్చనీయంగా మారింది. జగన్ నుంచి హామీ పొందిన వారు కూడా గుడ్ న్యూస్ కోసం ఎదురు చూస్తున్నారు. ఇంకా ఎన్నికలకు 2 ఏళ్లు ఉండడంతో ఎవరికి అవకాశం కల్పిస్తారన్నది ఆసక్తికరంగా మారింది. నాలుగు రాష్ట్రాల్లో బీజేపీ విజయదుందుబి మోగించిన తర్వాత ప్రధాని మోదీ గుజరాత్ పర్యటనకు వచ్చారు. అక్కడ ఆయనకు పార్టీ శ్రేణులు ప్రజల నుంచి ఘన స్వాగతం లభించింది. సొంత రాష్ట్రంలో 2 రోజుల పర్యటనకు ప్రధాని గాంధీనగర్ చేరుకున్నారు. గాంధీనగర్ సమీపంలోని విమానాశ్రయం నుంచి బీజేపీ ప్రధాన కార్యాలయం వరకు 10 కిలోమీటర్ల పొడవున ఆయన ఓపెన్ టాప్ జిప్లో రోడ్ షో నిర్వహించారు. దారి పొడవున భారీగా పార్టీ కార్యకర్తలు నేతలు ప్రజలు ఆయనకు స్వాగతం పలికారు. విజయ చిహ్నంగా 2 వేళ్లు పైకి చూపిస్తూ ఆయన ముందుకు సాగారు. రోడ్ షోలో ప్రధాని వెంట గుజరాత్ ముఖ్యమంత్రి భూపేంద్రభాయ్ పటేల్ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సిఆర్ పాటిల్ ఉన్నారు. మేడ్చల్ జిల్లా ఉప్పల్ డివిజన్లో యంగ్ రెబెల్ స్టార్ ప్రభాస్ నటించిన రాధేశ్యామ్ సినిమా రిలీజ్ సందర్భంగా పలు థియేటర్ల వద్ద ప్రభాస్ ఫ్యాన్స్ సందడి చేశారు. రంగారెడ్డి జిల్లా రెబెల్ స్టార్ ఫ్యాన్స్ అసోసియేషన్ అధ్యక్షుడు రెబెల్ శ్రీరామ్ ఆధ్వర్యంలో శ్రీకృష్ణ థియేటర్ వద్ద ప్రభాస్ చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. 1 బెనిఫిట్ షో చూసిన ఫ్యాన్స్ సినిమా చాలా బాగుందని ప్రభాస్ నటించిన మంచి క్లాసికల్ లవ్ మూవీ రాధేశ్యామ్ అని అన్నారు. రెబల్ రామ్ రంగారెడ్డి డిస్ట్రిక్ట్ ప్రెసిడెంట్ ఉప్పల్ అండ్ సో
వాళ్ళు రంగారెడ్డి డిస్ట్రిక్ట్ అంటే ఇక అన్ని థియేటర్స్ ఓకే అన్ని కవర్ చేసుకుంటూ వస్తున్నాం. రాజలక్ష్మి అండ్ శ్రీనివాస, ఇప్పుడు శ్రీకృష్ణ. ఈ సినిమా చాలా బాగుంది. అన్నయ్య లవ్ స్టోరీ మాత్రం చాలా బాగా చేసిండు. లవ్ సీన్స్ మాత్రం చాలా లవ్ స్టోరీ లవ్ సినిమా అదిరిపోయింది. అదే చెప్తున్నా, అదిరిపోయింది. చేసిండు అన్నయ్య మాత్రం బాగా, సాంగ్స్ చాలా బాగున్నాయి. చాలా రోజుల తర్వాత క్లాస్, నిజంగా చాలా క్లాస్ సినిమా, సూపర్ హిట్ మూవీ చూసినాం. 7 o'clock చాలా అంటే చాలా బాగుంది. ఒక యాక్షన్ హీరో ఒక లవ్ స్టోరీ తీయడం అనేది రియల్లీ గ్రేట్. ఎందుకంటే డార్లింగ్ తర్వాత ఇంత ఫెన్స్టాస్ ఇంత బాగా తీస్తాడని చెప్పి మేము ఎక్స్పెక్ట్ చేయలేదు. ఎందుకంటే అన్నయ్య షిప్ అది షిప్ మునిగిపోవడం అయినా ఒక టైటానిక్ సినిమా చూసినట్టే అనిపిస్తుంది మాకు. ఎందుకంటే ఇలాంటి స్టోరీకి కావాలని మేము కూడా ఫ్యాన్స్ చాలా చాలా కోరుకుంటున్నాం. ఇలాంటి స్టోరీ మళ్ళీ మళ్ళీ రావాలని దిల్ రాజు గారికి, ప్రొడ్యూసర్కి, డైరెక్టర్కి చాలా చాలా థ్యాంక్స్ చెప్తున్నాం. ఎందుకంటే ఇలాంటి మూవీలు కూడా కావాలి మాకు. ఇంకా యాక్షన్ సినిమాలు ఏమైనా ఉంటే కూడా చెప్పండి, మేము తీస్తాం. మేము మీ తరఫున మేము ఎప్పుడైనా సపోర్ట్ చేయడానికి మేము ఉన్నాం వెనుక. ఎందుకంటే ఫ్యాన్స్ ఉన్నామే అందుకు. మాకు కూడా ప్రభాస్ అనే మాకు కూడా కొద్దిగా బుల్టన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరో సచ్చుదా. యశోద ఆసుపత్రి నుంచి సీఎం కేసీఆర్ డిశ్చార్జ్, వారం రోజుల్లో విశ్రాంతి అవసరమని వైద్యుల సూచన. ఏపీ అసెంబ్లీలో వార్షిక బడ్జెట్ ప్రవేశపెట్టిన మంత్రి బుగ్గన, రైతుల సంక్షేమమే ధ్యేయంగా మంత్రి కన్నబాబు బడ్జెట్. వైసీపీ ప్రభుత్వ బడ్జెట్పై టీడీపీ విమర్శలు, ప్రజాక్షేత్రంలో ఎండగడతామన్న నాయకులు. వచ్చే నెల నుంచి కేసీఆర్ న్యూట్రిషన్ కిట్ పథకం, కొత్త ఫంక్షన్లు ఇవ్వబోతున్నామని మంత్రి కేసీఆర్ ప్రకటన. ఇవి బులెటిన్ అప్డేట్స్ కి పోచింగ్ ఏవంటి అభిప్రాయం. టైమ్ న్యూస్.